జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారని స్థానిక నేతలు తెలిపారు. జిల్లాలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయంతో పాటు గాంధీనగర్ కస్తూరిభా పాఠశాలను ప్రారంభించనున్నారు. అనంతరం భూపాలపల్లికి చేరుకుని మంజూర్ నగర్లో నిర్మించిన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్తో పాటు సింగరేణి క్వార్టర్స్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పేదల కోసం నిర్మించిన 994 డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు 4,50,00,000 వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పురపాలక శాఖ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, 23వ తారీఖు నాడు మన జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. వారితో పాటు అవర్ మినిస్టర్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ దయాకర్రావు గారు, ట్రైబల్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీమతి సత్యవర్తి రాథోడ్ గారు, మీరు 4 మంత్రులు వస్తున్నారు. మీరు 23వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గన్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ను గాంధీనగర్లో ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వచ్చి 994 సింగరేణి 2-బెడ్రూమ్ హౌసెస్ను కార్మికులకు ప్రారంభించి ఇవ్వడం జరుగుతుంది. ఇక సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రసంగించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో భూపాలపల్లిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జన సమీకరణపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వేరెస్ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి ప్రత్యేక దృష్టి పెట్టారు.